షీఈస్ లుకింగ్ లైక్ హౌస్ వైఫ్ ఇన్ ద ఓ వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్స్ అన్ని కూడా హౌస్ వైఫ్ లాగా ఉంది, బట్ టైటిల్ ఇస్ మిస్ పర్ఫెక్ట్ అని ఆ క్లారిఫికేషన్ ఏంటి? షోలో మిస్ పర్ఫెక్ట్ అండి, డెఫినెట్లీ మ్యారీడ్ కాదు. బై ది ఎండ్ ఆఫ్ ద షో మరి ఏమవుతుంది అనేది మీరు చూడాలి. అది స్టార్టింగ్ యాక్చువల్గా ఈ షోస్ అనగానే, వెబ్ సిరీస్ అనగానే ఎంత ఇంట్రెస్టింగ్గా వస్తున్నాయో అంత భయం కూడా వేస్తుంది. ఒక్కొక్క వెబ్ సిరీస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఫ్యామిలీతో కూర్చొని ఎప్పుడు ఏ సీన్ వచ్చుద్దో ఏ డైలాగ్ వచ్చుద్దో అని ఎగిరిపడి తలుపులు మూసుకొని టీవీలు కట్ చేసే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి మిస్ పర్ఫెక్ట్ అయితే ఉండదని అనుకుంటున్నా? ఖచ్చితంగా లేదండి, ఖచ్చితంగా లేదు. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది, బట్ మిస్ పర్ఫెక్ట్ అందరు ఫ్యామిలీతోటి ప్రశాంతంగా కూర్చొని చూడొచ్చు అండి, డౌట్ లేదు దాంట్లో. నా అష్యూరెన్స్. వెరీ గుడ్. హౌ, వాట్ ఇస్ ద రీజన్ దట్ యు హావ్ టేకెన్ లావణ్యత్రి? మీరు ఇందాక అడిగినట్టే టైటిల్ ముందు వచ్చిందా యాక్టర్ తర్వాత పిక్ చేసుకున్నాం అన్నట్టు. సో షీఈస్ పర్ఫెక్ట్ దట్ వే. ఈవెన్ ఆన్ సెట్ షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ హర్ లైన్స్, ఎవ్రీథింగ్. సో అంటే కరెక్ట్గా ఆ రోల్ క్యాప్టన్ అనిపించిందండి. మీరు మిస్సెస్ అయిన తర్వాత మిస్ పర్ఫెక్ట్ వస్తుంది? అవును అవును, ఇది మా ఫస్ట్ నా ఫస్ట్ ప్రాజెక్ట్. హౌ యు ఆర్ ఫీలింగ్ అండ్ హౌ మచ్ యు హావ్ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్? చాలా చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఈ చేసే ముందు చాలా సీరియస్ స్టఫ్ చేశాను. పులి మేకలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి, అండ్ మెంటలీ అండ్ ఫిజికలీ చాలా ఎఫర్ట్ పెట్టాను. అండ్ ఇంకో రెండు మూవీస్ చేశాను, అది కూడా థ్రిల్లర్ అండ్ రెడ్ థ్రిల్లరే. సో ఇది ఒక చాలా ఈజీ షో యాక్చువల్లీ నాకు, అండ్ ఎంత ఈజీగా ఈజీ బ్రీజీగా అయింది నాకు. ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ ఇట్ అండ్ ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఇట్ వాజ్ జస్ట్ ఈజీ. సో మిస్ పర్ఫెక్ట్లో క్యారెక్టర్లో రాబోతున్నారు, అంటే హౌస్ హోల్డ్ క్యారెక్టర్లో రాబోతున్నారు, ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? మీరు తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినాయి, వాటన్నిటినీ ఒక డైల్మా పొజిషన్లో ఉన్నాడు అనే టాక్ రావటాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే టాక్ గురించి ఇప్పుడు అది నేను నా ప్లేస్ కాదండి కామెంట్ చేయడానికి, ఏం చేసాము ఏం చేయవలసింది అవన్నీ దట్స్ పాస్ట్. సో నేను ఐఎమ్ సంబడీ, నాకేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నాక దాని గురించి వెనక మళ్ళీ ఆలోచించిన. సో కానీ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నేనేమనుకుంటానంటే ఒక మంచి ప్రాజెక్ట్ బయటికి రావాలంటే దాని వెనకల మంచి కొలాబరేటర్స్ ఉండాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ వెనకాల మీరు చూస్తూనే ఉన్నారు స్టేజ్ మీద అందరు కొలాబరేటర్స్ ఎవరెవరు, చెప్పాల్సిన కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇట్ వాజ్ ఇమీడియట్గా నేను దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ అని చెప్పగానే ఐ మీన్ అని అంత మాత్రమే చెప్పాను. మీకు ఓకే అనుకుంటే, నేను మీకు ఓకే అనుకుంటే ఐ మీన్ అన్నట్టుగానే చెప్పడం జరిగింది. ఈ క్యారెక్టర్ నుంచి మీ పేరే పెట్టడం జరిగింది, అది అనుకొని చేస్తారా లేకపోతే ఎలా జరిగింది? మీ క్యారెక్టర్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఎలా అనిపించింది? ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్? నాకు ఒక ఫ్రెండ్ ఉంది అండ్ నా ముంబై డేస్లో ఒక చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, తను ఓసీడీ అండ్ నేను ఐఎమ్ లైక్ ద పర్సనల్ సర్వైవర్ ఆఫ్ దట్ ఓసీడీ. తను చాలా చాలా పర్టికులర్ అండ్ నేను చెప్పాను దిస్ స్టోరీ విన్న తర్వాత, నేను చెప్పాను నీలాగా క్యారెక్టర్ నాకు దొరికింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ యూ నో ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ అ రీజన్. నేను తనతో చాలా ఇయర్స్ ఇద్దరు కలిసి ఉంటారు ముంబైలో అండ్ తను కూడా మళ్ళీ మళ్ళీ క్లీన్ చేస్తుంది, ఇది ఆల్రెడీ ఒక మేట్ క్లీన్ చేసిన తర్వాత కూడా క్లీన్ చేస్తుంది. తను నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హర్. హర్ నేమ్ ఇస్ వర్బీనా. సో తను ఐ మీన్ మై ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ హర్. అండ్ బిసైడ్స్ దాట్ ఆబ్వియస్లీ షూట్లో వచ్చినప్పుడు ద వే విశ్వక్ థాట్ ద క్యారెక్టర్ యాజ్ వెల్ నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ విశ్వక్ చాలా చాలా పర్టికులర్, తనకి ఏం కావాలి అదే చెప్తారు. అండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని కొన్ని సీన్స్లో వెన్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ కి ఓకే ఎలా చేయాలి, బట్ హీ లిసన్స్ టు మీ ఆర్ ఎనీ అదర్ యాక్టర్. తను చాలా ఓపెన్గా ఉంటారు అండ్ ఫర్ ఇన్పుట్స్ తను చాలా యూనో హీ ఈజ్ వెరీ హీస్ దేర్ అండ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ఈగో ప్రాబ్లమ్. సో ఐ థింక్ విశ్వక్స్ ప్రెజెన్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఓసీడీ నాకు చాలా చాలా హెల్ప్ అయింది. మీరు అంటే ఇమేజ్ని ఒక దృష్టిలో పెట్టుకోకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ అటెంప్ట్ చేస్తున్నారు, అంటే థియేట్రికల్గా కానీ వెబ్ సిరీస్లో పులిమెక్క కానీ. ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటండి? ఈ వెబ్ సిరీస్కి పర్టికులర్ రైటింగ్ వాజ్ రియలీ నాకు నచ్చింది, ఎందుకంటే కామెడీ ఒక చాలా డిఫికల్ట్ జానరా. టు మేక్ ఎనీ వన్ లావ్, to cry is one thing, but to make them laugh is a very difficult task.
సో నేను స్క్రిప్ట్ చదువుకున్నప్పుడు నాకు చాలా సడన్గా న్యాచురల్గా ఒక స్మైల్ వచ్చింది అండ్ ఐ ఫెల్ట్ యు నో ఇట్ వాస్ వెరీ స్మార్ట్ రైటింగ్ అండ్ ఐ వాస్ ఎంజాయింగ్ ఆల్ త్రూ అవుట్ టిల్ ది ఎండ్ యాజ్ సూన్ యాజ్ దెర్ వాస్ అ డ్రాప్ దెర్ వాస్ అగైన్ దెర్ వాస్ అ పికప్ సో ఐ రియలీ ఎంజాయిడ్ రీడింగ్ ద హోల్ స్క్రిప్ట్ సో థ్యాంక్స్ టు అవర్ రైటర్స్ దే ఆర్ సీమ్లెస్ అండ్ పర్ఫెక్ట్ అండ్ ఆ తర్వాత విష్వక్ యాజ్ అ డైరెక్టర్ ఆరీ స్కై ల్యాబ్ ఇస్ అ ఫెన్ ఫ్యాబ్ మూవీ అండ్ హీ గోట్ అ వెరీ గుడ్ నేమ్ ఫ్రమ్ దే అండ్ బట్ ఐ కేమ్ టు నో హీఈస్ డైరెక్టింగ్ నేను కొంచెం నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఐ న్యూ దట్ హిస్ టేక్ అండ్ దే రైటింగ్ టుగెదర్ కలిపి ఒక మంచి ప్రొడక్ట్ అవుతుంది సో యా దట్ వాస్ మై పాయింట్ After marriage, February is the big month for you and Varun. So you are coming on February 2nd and Varun coming on February 16th. What was going in your... double excitement and double joy. but of course, I would like, I want my husband's movie to do great. And I'm coming on the OTT, so I hope both of us do well. Is it a memorable month for you? Are you thinking that? యాక్చువల్లీ నేను నాకు అది నేను ఐ డెంట్ థింక్ అబౌట్ దాట్ కానీ మీరు చెప్పినప్పుడు ఎప్పుడు నాకు అర్థమవుతుంది అందుకే చాలా స్పెషల్ మంత్ యా ఇట్ ఈస్ వ్యాలంటైన్స్ డే ఆపరేషన్ వ్యాలంటైన్స్ అండ్ మిస్ పర్ఫెక్ట్ ఐ హోప్ ఇస్ గోయింగ్ టు బి అ పర్ఫెక్ట్ మంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభిజ్ఞగర్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్ వాట్ వాజ్ డైరెక్టర్ టోల్డ్ యూ టు ప్లే దిస్ క్యారెక్టర్ నేను యాక్చువల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కాదు నేను యూట్యూబర్ని నా యాక్టింగ్ జర్నీ యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయింది మనకి ఒక చిన్న ఫేజ్ ఉంటుంది కదా యూట్యూబ్ నుంచి ఓటీటీస్ కానీ మూవీస్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు మన వర్క్ని మనం మీడియాలో పెట్టుకుంటాం సో వాళ్ళని ఏమని పిలుస్తామో తెలియక ఒక ట్యాగ్ పెడతాము బట్ యా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఎలా అంటే ఇలానే అన్నపూర్ణ వాళ్ళు వైష్ణవి డెఫినెట్లీ యూ వాచ్ ప్రాబబ్లీ నా యూట్యూబ్ కాంటెంట్ చూసి ఓ అమ్మాయి యాక్టింగ్ బాగా చేస్తుందేమో అని చెప్పి ఫన్నీలీ వేరే క్యారెక్టర్ కోసం పిలిచారు బట్ ఐ సెడ్ యు నో వాట్ ఐ కెన్ డూ మోర్ సో నన్ను నేను కొంచెం ఎక్స్ట్రా సెల్ చేసుకున్నాను అండ్ ఐ ల్యాండెడ్ హియర్ సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ చాలామంది విమెన్ ఏమంటారంటే పెళ్ళయ్యాక లైఫ్ మారిపోయింది అంటారు ఎందుకంటే కొంతమంది ఏంటంటే విమెన్ పెళ్ళయ్యాక కొంచెం సెల్ఫ్ కాన్షియస్ అయ్యి కొన్ని కొన్ని డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ ఇంపోజ్ చేస్తాయి రెస్ట్రిక్షన్స్ హౌ యువర్ లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏం చేంజ్ లేదు యాక్చువల్లీ అండ్ నాకు చాలామంది రాస్తారు యునో దిస్ దాట్ కానీ నా లైఫ్ అలాగే ఉంది అండ్ ఐ హ్యావ్ అ గ్రేట్ పార్ట్నర్ హూ సపోర్ట్స్ మీ అండ్ ఐ థింక్ If you have a good partner, there's nothing you have to change in your life. And if there are any changes, it's only for the betterment of both of us. And for, as of now, I don't see naku aim change compare ledu. And as of now, all is good. And I'm going to continue working all my life. Happy for you. Thank you. Supriyagar. ఏ నాలుగు సినిమాలు షూటింగ్ ఎక్కడ జరుపుకుంటున్నాయంటే అన్నపూర్ణలో జరుపుకుంటాయి ఎక్కడ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయంటే ఆబ్వియస్లీ అన్నపూర్ణలోనే జరుగుతాయి అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ ఎట్ డిస్పోజల్ ఉంటాయి మంచి కంటెంట్ ఓరియంటెడ్గా చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అన్నీ వెరీ గుడ్ కాకపోతే అన్నపూర్ణ నుంచి ఒక ట్రైల్ బ్లేజర్ ప్రాజెక్ట్ ఒక పెద్ద స్కేల్లో మీ ఫెసిలిటీస్ని బెస్ట్ యూజ్కి పుట్ చేసే ఒక ట్రైల్ బ్లేజర్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈవెన్ అక్కనేని వి హీరోస్ కూడా చేయొచ్చు అలాంటిది ఎందుకు చేయట్లేదు సందర్భం కదా అన్నీ కుదరాలి కదండి అంటే మీరు అనుకుంటే కుదురుతుంది కదా అనుకుంటే అన్నీ జరుగుతాయా అండి జరగవు కదా దానికి అదే రాసి పెట్టుంటుంది ఇప్పుడే మీరు అన్నారు స్టూడియో అనేది ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీగా తయారైంది ఒక పదేళ్ళు ఐదేళ్ల క్రితం కూడా అది అనే ఐ డోంట్ థింక్ వీ కుడ్ హ్యావ్ సెడ్ ఇట్ వాజ్ దాట్ స్టూడియో కోసం పనిచేస్తూ అదొక ఈ స్థాయికి తీసుకురావటానికి మా ఫ్యామిలీ కానీ మా టీమ్స్ కానీ ఎంత పని చేసినాయో కనపడవండి మనకేంటి కనపడ సినిమా కనపడుతుంది అంటే మేము సినిమా తెర వెనకుండి పనిచేస్తూ ఉంటాం అంటే చాలామంది సుప్రియా గారు వచ్చాక ఫైనాన్షియల్లీ కాషియస్ అయిపోయారు సేఫ్ గేమ్ ఆడుతున్నారంటారా అది నిజం కాదంటారా ఇంకా ఉన్నాం కదండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేదుగా ఆల్ ది బెస్ట్ అండి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ థాంక్యూ చాలా గ్యాప్ తీసుకున్నారు గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఓటీటీలోకి వచ్చారు సినిమా వదిలేసి ఓటీటీకి రావడం కారణం ఏంటి సార్
ఓటీటీకి రావడం అలా ఏం లేదండి. అంటే ఒకటి, నాట్ బికాస్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్, దిస్ నో సచ్ థింగ్ యాజ్ ఇట్లా ఫిలిమ్స్ ఓటీటీ దాని నుంచి ఒక, అంటే ఇక్కడ ఒక ఫీలింగ్ ఉంది ఇట్లా డౌన్ గ్రేడ్ అనేది, అది అసలు కాదండి. అంటే రెండు డిఫరెంట్ మీడియమ్స్, ఏ స్టోరీ ఎక్కడ చెప్పాలి అన్న దాని గురించి ప్రైమరీ ఉంటుంది. అండ్ ఐమ్ వర్కింగ్ ఆన్ మై నెక్స్ట్ ఫిల్మ్ ఇన్ మైత్రి వాళ్ళతో స్టోరీ అది రైటింగ్ అవుతుంది. సో మీన్ వైల్ ఐ గాట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ లవ్డ్ ఇట్, సో అందుకు చేశాను అంతే. అండ్ మిస్ పర్ఫెక్ట్ ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా వెస్టర్న్ లేదంటే ఇది ఒరిజినల్? సారీ, కంప్లీట్లీ ఒరిజినల్ అండి. రైటర్స్ ఇక్కడే ఉన్నారు, ఫ్రాన్సిస్ అండ్ శృతి, వాళ్ళు రాసిన కథ అండి వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. లవణి గారు, a big big medium and chaala mandi work chestunnaru, anduke I think it's great that all actors are getting a big opportunity at wide variety of things to work on, and anduke sign chesanu. Madhyalo movie kuda finish chesanu, rendu movies finish chesanu, oka tamil kuda undi, and alanti emi ledo, whatever I like I'm just going on doing it. ee miss perfect ane cheyataniki reason enti? రీజన్ ఏం లేదండి, మంచి కథ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు సినిమా స్టూడియో డిస్ట్రిబ్యూషన్, ఫిల్మ్ ప్రొడక్షన్, టెలివిజన్ ప్రొడక్షన్, స్టార్స్ అందరూ ఉన్నారు, స్టార్స్ అండ్ యాక్టర్స్. సో ఏ ఆపర్చునిటీ వచ్చింది అని అంటే చేసుకుంటూ పోతామే. వీటిలో ఏది కంఫర్ట్గా ఉంది మీకు అని అడుగుతున్నా. అలా అని ఏం లేదండి, ప్రతి దాంట్లో మీరు ఇబ్బంది పెడుతూనే ఉంటారు, ప్రతి దాంట్లో ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఏం పెట్టలేదు మేడం, మీకు వెళ్ళి సపోర్ట్ చేస్తాం మేము. ఇబ్బంది అనేది కష్టం ఉంటుందండి, కష్టం లేకుండా ఏది రాదు. కానీ ఓటీటీలో ఉన్న ఒకటి ఏంటంటే మనకి ఒక రిలీజ్ డేట్ అని, ఒక డిస్ట్రిబ్యూషన్ అని, లేకపోతే అలాంటి ప్రాక్టికల్ ప్రాక్టికల్ కష్టాలు కొన్ని ఉండవు. అలా అని మన ఓటీటీ కథలు రాయటం, ఈ మీడియంలో కథలు రాయటం తేలిక కాదండి. 2:40 to 2:320 మినిట్స్ రాస్తున్నారు. సినిమాలా కాదు, ఒక ఇంటర్వెల్ వచ్చేసి మీకు 6 ఇంటర్వెల్లో 8 ఇంటర్వెల్ కావాలి. ఎగ్జాక్ట్లీ అండి, అందుకే నేను చెప్తున్నా. నేను దానికి సంబంధించి, దీనికి సంబంధించి ఫైనాన్షియల్గా మీరు తీసుకుంటున్న స్కేల్ కూడా చాలా పెద్ద స్కేలే ఉండింది. వీళ్ళందరూ కూడా తక్కువ వాళ్ళేం కాదు. ఆయన సినిమా డైరెక్ట్ చేసిన అతను, లావణ్య త్రిపాఠి గారు ఒక పక్క వెబ్ సిరీస్లు, ఒక పక్క సినిమాలు చేస్తా, చాలా మంచి. ఇట్లా తీసుకున్నప్పుడు మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నా క్వశ్చన్. అంటే అండి, ఓటీటీ మనం సిరీస్ తీసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ సపోర్ట్ కావాల్సిందే, డెఫినెట్గా. సో ప్లాట్ఫామ్ వాళ్ళ విజన్ మన విజన్ కలిసినప్పుడు ఐ థింక్ ఇట్స్ పాసిబుల్. అలా అని చెప్పి దీని ఛాలెంజెస్ దీనికే ఉన్నాయి, దాని ఛాలెంజెస్ దానికి ఉన్నాయి. అంటే కొన్నిసార్లు ఒక 9 నెలలు 10 నెలలు సినిమా తీసినాక చాలా కష్టమైపోద్ది. ఇప్పుడు మేము ఓటీటీ అనేసరికి 2 ఏళ్ళు పనిచేయచ్చు. సో యూ గెట్ సమ్ బ్రీదింగ్ టైమ్, బట్ రెండింటికి మీన్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. కట్ చేస్తే మళ్ళీ బిగ్ బాస్, మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నారు. గ్యాప్ వస్తుందా, గ్యాప్ తీసుకుంటున్నారా? అదంతా ఏం కాదండి, టైమ్ ఇస్ గోయింగ్ టూ ఫాస్ట్ అంతే. యా లావణ్య గారు, ఈ క్యారెక్టర్కి అలాంటి ఏమన్నా మేనరిజం ఏమన్నా ఉందా? ఉంది, దేర్ ఇస్ సర్టెన్ మేనరిజం. అండ్ నిజం చెప్తే ఈ క్యారెక్టర్కి అంత సీరియస్ ఓసీడీ లేదు. ఓసీడీ అంటే ఒక సీరియస్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. అండ్ ఐ వుడ్ సే మోర్ ఆఫ్ అ పర్ఫెక్షనిస్ట్ దెన్ అ ఓసీడీ పర్సన్, అందుకే మిస్ పర్ఫెక్ట్ పేరు పెట్టాము. And but definitely there are few characteristics that you will see in this girl, Lavanya, and why she gets into trouble, and because of those characteristics. So yeah, అదే ఈ రోల్ ప్రకారం మిస్ పర్ఫెక్ట్ కదా. సో నార్మల్ లైఫ్లో లావణ్య త్రిపాఠి ఎంతవరకు పర్ఫెక్ట్? నేను ఇంపర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, అండ్ ఐ థింక్ దేర్స్ బ్యూటీ ఇన్ ఇంపర్ఫెక్షన్. అండ్ I think perfection is a problem, is kada. And imperfection is a good thing, you know. And when you run after perfect things, you lose a lot of good things in life. So in few things nen chustanu ki idi perfect undali, adi perfect undali, kani anni vishayamlo ala nen cheyanu. So in real life I would say I'm imperfect. అంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎవరు పర్ఫెక్ట్? వరుణ్, ఐ థింక్ ఇద్దరు, వరుణ్ ఇస్ మోర్ ఆఫ్ అ పర్ఫెక్షనిస్ట్, అండ్ కొన్ని కొన్ని విషయాలు ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్, అండ్ ఐ వుడ్ సే హీఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఓసిడి ఎస్ వెల్.
సో బిఫోర్ మ్యారేజ్ లావణ్య త్రిపాఠి పేరు పక్కన యాక్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మెగా కోడలు. సో ఏది డిఫరెన్స్ ఎక్కువ ఉందంటే, ఏది బాగా నచ్చింది, ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారు? లావణ్య త్రిపాఠి ఇస్ వాట్ ఐ మేడ్ అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. కానీ మెగా కోడలు ఇస్ సంథింగ్, ఇస్ మై రిలేషన్షిప్ విచ్ ఆల్సో ఐ గివ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు. సో రైట్, నాకు చాలా ఇష్టం. Obviously, I made my name for myself, so that will be very, very special. Kani future, of course, Mega Kodalu is going to be also very special. Actually, ante women actually pelliki mundu ye character teeskunna kuda ye role cheskunna restrictions only mother and father nunchi ostayi. But after marriage entante attamamalu kavachchu, husband nunchi kontha varaku untundi. Manam industry lo chaala mandi heroines vishayamlo kuda konni konni jaragadam chusam. So mee life lo ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా ఈ రోజు వద్దు, ఈ రోజు చేయలేకపోతే ఈ సీన్ వద్దు అట్లేమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. ఐ వాజ్ అ సోలో పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ ఐ దట్ టైమ్ ఐ 16-17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఈస్ వెరీ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటివి ఏం చెప్పలేదు, ఇలాంటివి చేయవు, యూనో. ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ, ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను, ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా ఐ థింక్ ఇట్స్ అ వెరీ పర్సనల్ చాయిస్. సో ఐ కాన్ సీ ఎనీవన్ హ్యాస్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దర్ లైఫ్, ఇస్ దేర్ చాయిస్. అండ్ వాట్ ఎవర్ హ్యావ్ డన్ సో ఫార్, ఐ విల్ కంటిన్యూ డూయింగ్ ఇట్. హాయ్ మ్యామ్. హలో. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు, ఇప్పుడు మ్యారేజ్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా చూడొచ్చా? అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్, బట్ అది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.